హాయ్ అండి, నేను నవీన. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. ఇవాళ వీడియోలో మనము చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీన్ని మనము చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టగానే వెన్నలాగా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి అండి. ఏ విధంగా మనం నెయ్యిని ఇంట్లో ఈజీగా చేసుకోవాలనేది నేను వీడియో చేశాను. మీరు కావాలంటే దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా నెయ్యి వేసుకుని వేడి చేసుకున్న తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మీకు నచ్చినవి వేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకున్నాను. ఈ కిస్మిస్ కూడా ఇంట్లో చేసినవి అండి. వాటిని ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో ఉంది, కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. వీటిని ఈ విధంగా వేసుకుని ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయినాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం రవ్వని వేయించుకోవాలి. ఇలా ఈ నెయ్యిలో మనము ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద గరిటితో ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలండి. మనకి ఈ రవ్వ వేగేలోపు వాటర్ని హీట్ చేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో 2.5 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకుని మరొక స్టవ్ మీద వేడి చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది చక్కగా వేగిపోతుందండి. మంచి స్మెల్ వస్తుంది, మనకి అర్థమవుతుంది రవ్వ వేగింది అని చెప్పి. మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ఇప్పుడు ఇందులో మనము కాచినటువంటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుందాము. స్మెల్ అనేది చక్కగా వస్తుంది యాలకుల పొడి వేసుకోవడం వల్ల. ఎక్కడా కూడా వండలు కట్టకుండా మనము కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దానికి 1.5 కప్పు షుగర్ని తీసుకోండి. తీపి తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అలాగే వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి, ఇబ్బంది ఏం లేదు. 1.5 కప్పు షుగర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. పంచదార వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మనం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇది మనకి దగ్గర పడుతూ వస్తుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనము ఇందులో వేయించుకున్నటువంటి జీడిపప్పు అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎవరైనా సరే చేయగలిగేటువంటి రవ్వ కేసరి ఈజీగా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటలు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ని తెలుగింటి వంటలకి కామెంట్ రూపంలో అందించండి.